హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి సో మనం ఎంతోమంది లేడీస్ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం అండ్ ఒక సామెత కూడా ఉంటుంది ఆడవారు చేయగలిగింది ఎవరూ చేయలేరు అని చెప్పేసి సో ఈరోజు ఒక ఆర్మీ జవాన్కి సంబంధించి అయితే మనం మాట్లాడుకుందాం సో తను మహారాష్ట్రకి చెందిన వర్ష రాణి అనేటావిడ బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్లో అయితే పనిచేస్తుంది సో తనకి అప్రాక్సిమేట్లీ పెళ్ళయ్య ఒక చిన్న బాబు ఉన్నాడంట ఆ బాబుని పది నెలలు పాటు తన కంటికి రెప్పలా కాపాడుకుంది అటువంటి బాబుని ఇప్పుడు మళ్ళీ తన వర్క్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళలేక అటు అబ్బాయిని చూడలేక అప్రాక్సిమేట్లీ కొన్ని సంవత్సరాల వరకు అటు దేశం కోసం అయితే వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు కదా సో తను ఎంతగానో వెయిట్ చేస్తుంది ఎప్పుడు ఎప్పుడు నాకు ఇంటికి వస్తానా అని చెప్పేసి అటువంటిది తనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పది నెలల పాటు అప్రాక్సిమేట్లీ తొమ్మిది నెలలు కడుపులో బిడ్డని మోసి ఇప్పుడు మళ్ళీ నేను వర్క్లోకి వెళ్ళాలి అంటే ఆమె వల్ల అవ్వక రైల్వే స్టేషన్లో అటు బంధుమిత్రులందరికీ టాటా బాయ్బాయ్లు చెప్పినప్పటికీ కొడుకుకి మాత్రం చెప్పలేకపోయింది ఎంత ఆవేదన అంటే రైల్వే స్టేషన్లో రైలు పోతున్నప్పటికీ ఇంకా కంటతడి మాత్రం ఆమెకి ఆగడం లేదు అట్లా ఇట్లా చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మేము తనని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పడం వల్ల ఆమె అయితే ధైర్యంగా అయితే వెళ్ళింది కానీ వెళ్ళినప్పటి నుంచి కూడా ఆమె మనసేం బాగుండట్లేదంట సో ఎంతైనా ఆడవాళ్ళు గొప్పవాళ్ళండి సో లర్న్ టు రెస్పెక్ట్ దెమ్ నిజంగానే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అలా ఒక చిన్న ఒక కామెడీగా కూడా అంటారు కదా ఇంట్లో లొల్లులు ఉన్నాయి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి మనశ్శాంతి లేదు అని చెప్పేసి సో ఇంట్లో మనశ్శాంతి ఉంటే ఆడవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా దాంట్లో కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ